షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ఫ్యూ థింగ్స్, అవి నేను చెప్తాను, విచ్ లైక్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఇమిగ్రేషన్లో ఏంది అంటే, హై గాయ్స్, దిస్ ఇస్ వినయ్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్స్ టు ద 650 సబ్స్క్రైబర్స్ సో ఫార్. ఐ హోప్ యు ఆర్ లైకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మై వీడియో. అండ్ ఇలాగే నేను సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే అండ్ కామెంట్స్ నుంచి మీరు ఇచ్చే మోటివేషన్ని చూసి ఇంకా చాలా చాలా లైక్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కీప్ ఇన్ మైండ్ గైస్, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ గివ్, ఇట్ ఈస్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. నేను నా ఫ్రెండ్స్ నుంచి అండ్ ఇలాంటి నా సర్కిల్లో నా నెట్వర్క్లో మేము ఎక్స్పీరియన్స్ అయిన వాటి పైన నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను. అండ్ అట్ ఎనీ టైమ్ ఇఫ్ యు ఫీల్ సంథింగ్ దట్ ఐ సెడ్ ఈజ్ రాంగ్ ఆర్ ఇంకా నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇయ్యలేదు అని మీరు అనుకుంటే, యూ కెన్ ష్యూర్లీ రేజ్ యువర్ డౌట్ కామెంట్లో కామెంట్ చేస్తే, ఆర్ ఎల్స్ సమ్ ఆఫ్ ద గైస్ ఆర్ ఆల్రెడీ ఇన్ టచ్ విత్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను అక్కడ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్ యువర్ డౌట్స్. నాకు వీలైనంత వరకు అందరి డౌట్స్ క్లియర్ చేస్తున్నాను. సో కమింగ్ బ్యాక్ టు టుడేస్ వీడియో, ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ ద పాయింట్స్. మీరు ఫస్ట్ 1 వీక్లో చేయాల్సిన పాయింట్స్ ఆఫ్టర్ కమింగ్ టు కెనడా, ఏమేమి చేస్తే లైక్ మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ ఏమేమి చెయ్యాలి అని చెప్పేసి నేను డిస్కస్ చేశాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఫ్లైట్ ల్యాండ్ అయినాక దిగేటప్పుడు ప్లీజ్ చెక్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్. నేను నా ప్రీవియస్ వీడియోలో లైక్ కెనడాకి వచ్చే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ అండ్ బ్యాగ్స్ ఎలా ప్యాక్ చేసుకోవాలని చెప్పిన వీడియోలో చెప్పాను, లైక్ దేర్ విల్ బి అ బ్యాక్ ప్యాక్ విత్ యూ ఇన్ విచ్ యూ విల్ బి క్యారింగ్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్ కదా. సో ఏంది అంటే, మీరు ఆబ్వియస్లీ ఫ్లైట్ దిగేటప్పుడు అందులో మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ చెక్ యువర్ డాక్యుమెంట్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్. దేర్ వేర్ ఇన్స్టెన్సెస్, దేర్ వేర్ పీపుల్ హూ ఫర్గట్ దేర్ డాక్యుమెంట్స్ ఫ్లైట్ దిగేటప్పుడు. సో ఈ బ్యాక్ ప్యాక్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత మీరు వన్స్ ఫ్లైట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, లైక్ దేర్ విల్ బి అ సెక్యూరిటీ క్లియరెన్స్, లైక్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇన్ ద సెన్స్ అంతా చెక్ చేసి మిమ్మల్ని బయటికి పంపిస్తారు. దాని తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుంది అన్నమాట. సో ఈ ఇమిగ్రేషన్లో యూ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ఫ్యూ థింగ్స్, అవి నేను చెప్తాను, విచ్ లైక్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఇమిగ్రేషన్లో ఏంది అంటే, ఇమిగ్రేషన్లోకి వచ్చినాక డిపెండింగ్ అపాన్ ద బిజీ ఆఫ్ ద ఎయిర్లైన్స్, ల్యాండ్ అయిన ఎయిర్లైన్స్ని డిపెండ్ అయ్యి చాలా పెద్ద లైన్ ఉంటుండొచ్చు. సో ఇమిగ్రేషన్ ఫర్ సమ్ పీపుల్ ఇమిగ్రేషన్ మైట్ టేక్ 1 అవర్ అండ్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ మైట్ టేక్ 2 అవర్స్. సో ఈ లైన్లో నించున్నప్పుడు ఇది మీరు ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, సో అక్కడ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ వీసా యూ గెట్, లైక్ కొంతమందికి S1 వీసా వస్తుంది, కొంతమందికి SW1 వీసా వస్తుంది. ఈ SW1 వీసా ఎవరికి వస్తుంది అంటే, ఎవరైతే కోర్స్లో కోఆప్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుందో వాళ్ళకి SW1 వీసా వస్తుంది. SW1 ఫుల్ ఫామ్ ఏంటంటే స్టడీ వర్క్ పర్మిట్ అనమాట. అండ్ S1 ఎవరికి వస్తుంది అంటే, ఎవరికైతే కోఆప్ ఇంక్లూడెడ్ లేదో వాళ్ళ కోర్సులో వాళ్ళకి S1 వీసా వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ వీసా, ఈ ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు, లైక్ మీరు ఏ అడ్రస్లో ఉంటున్నారు, ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ ఎ హోటల్ ఆ హోటల్ అడ్రస్ ఇస్తారు, ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ వాళ్ళ అడ్రస్ ఇస్తారు. సో ఏ అడ్రస్లో అయితే ఉంటున్నారో ఆ అడ్రస్ ఇస్తారు, వాళ్ళ ఫోన్ నంబర్ ఇస్తారు. ఇన్ కేస్ అతనికి ఏమైనా డౌట్ వస్తే ఇమిగ్రేషన్ ఆఫీసర్కి హీ మే కన్ఫర్మ్, బట్ చాలా మట్టుకు వాళ్ళు ఎవరికి కాల్ చేయరు, జస్ట్ అడుగుతారు మీరు ఏ అడ్రస్లో ఉంటున్నారని చెప్పేసి, బికాస్ మీకు ఇచ్చే ఆ స్టూడెంట్ ఆర్ స్టూడెంట్ వర్క్ పర్మిట్ డాక్యుమెంట్ పైన అది ప్రింట్ అయ్యి వస్తుంది అనమాట. ఆర్ ఎల్స్ మీ బ్యాక్ హోమ్ అడ్రస్ అడుగుతారు. నా స్టూడెంట్ అండ్ వర్క్ పర్మిట్ పైన అయితే నా బ్యాక్ హోమ్ అడ్రస్ లైక్ ఇండియా అడ్రస్ ప్రింట్ అయ్యింది. సో ఇది ఇస్తారనమాట. ఇఫ్ ఇట్ ఈస్ S1 వీసా, రిమెంబర్ యూ విల్ గెట్ 1 స్టూడెంట్ పర్మిట్ డాక్యుమెంట్ ఇస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ SW1 వీసా, వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్ ప్లస్ వర్క్ పర్మిట్ 2 డాక్యుమెంట్స్ ఇస్తారు. సో ఇది ఇమిగ్రేషన్ అవుతుంది అనమాట. ఈ ఇమిగ్రేషన్లో మేబీ దే ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్, ఇమిగ్రేషన్ ఆఫీసర్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ ఏ కాలేజ్కి వెళ్తున్నారు, వాట్ ఈస్ యువర్ కోర్స్ అండ్ ఎక్కడ ఉంటున్నారు, కెనడా ఎందుకు చూస్ చేసుకున్నావు, ఏం ఎక్కువ సీరియస్గా ఉండదు. అండ్ జస్ట్ మీరు దెల్ ఆస్క్ యూ ఇఫ్ యూఆర్ అవేర్ ఆఫ్ వేర్ యూఆర్ గోయింగ్ అండ్ వాట్ యూఆర్ డూయింగ్ అని చెప్పేసి అంతే. సో ఈ ఇమిగ్రేషన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ బీ కాన్ఫిడెంట్ అండ్ సే వేర్ యూఆర్ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ టు లివ్ అండ్ వాట్స్ యువర్ కాలేజ్ నేమ్ అండ్ కోర్స్ ఇవన్నీ చెప్పేసి. సో ఫస్ట్ స్టెప్ ఇమిగ్రేషన్. ఈ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది అంటే, సిన్ నంబర్ కూడా ఎయిర్పోర్ట్లోనే ఇస్తారు.
అయితే ఈ సిన్ నంబర్ అంటే ఏంది అంటే సోషల్ ఇన్సూరెన్స్ నంబర్. మన ఇండియాలో పాన్ కార్డ్ నంబర్ ఉంటుంది కదా, సో ఇక్కడ సోషల్ ఇన్సూరెన్స్ నంబర్ లైక్ ఆల్ యువర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, లైక్ మీరు జాబ్ చేసినప్పుడు మీకు వచ్చే శాలరీ ఇవన్నీ. కెనడాలో మీరు ఉన్న మీ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అన్ని ఈ సిన్ నంబర్ పైన రికార్డ్ అవుతాయి అనమాట. సో ఈ సిన్ నంబర్ ఈస్ వెరీ సీక్రెటివ్ అండ్ మీరు దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయితే ఈ సిన్ నంబర్ ఏమైతుంది అంటే ఇన్ కేస్ ఇఫ్ యువర్ ల్యాండింగ్ ఇన్ ఎయిర్పోర్ట్ బిఫోర్ 8 PM అప్పుడు మీకు ఎయిర్పోర్ట్ లోనే ఈ సిన్ నంబర్ వచ్చేస్తుంది. ఒకవేళ ఎయిర్పోర్ట్ లో మీకు సిన్ నంబర్ రాలేదు అనుకోండి, మీరు మళ్ళీ కెనడాలో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కెనడాలో ఎక్కడైనా సరే లైక్ సర్వీస్ కెనడా సెంటర్స్ ఉంటాయి, ఆ సర్వీస్ కెనడా సెంటర్స్కి వెళ్ళి సిన్ నంబర్ తీసుకోవచ్చు. ఒకవేళ ఎయిర్పోర్ట్లు ఇస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్, మీకు ఒక పని అక్కడనే అయిపోతుంది. ఇవ్వకపోతే మీరు వచ్చిన తర్వాత ఒక 1 day తర్వాత మళ్ళీ ఎక్కడన్నా సర్వీస్ కెనడా సెంటర్కి వెళ్ళి సిన్ నంబర్ తీసుకోండి. సో ఈ సిన్ నంబర్ తీసుకోవడానికి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే లైక్ సేమ్ థింగ్, మీ పాస్పోర్ట్ ఉండాలి ఆబ్వియస్లీ, మీకు ఇంకా ఏం ఐడెంటిటీ ప్రూఫ్ లేదు కాబట్టి మీ పాస్పోర్ట్ ఉండాలి అండ్ పాస్పోర్ట్ తర్వాత మీ కాలేజ్ యాక్సెప్టెన్స్ లెటర్ ఉండాలి. ఇవి తీసుకొని మీరు ఏదైనా ఒక సర్వీస్ కెనడా సెంటర్కి వెళ్ళారు అనుకో మీకు ఉన్న లైక్ విసినిటీలో, అక్కడ మీరు సిన్ నంబర్ తీసుకోవచ్చు. సో సెకండ్ థింగ్ సిన్ నంబర్. సో ఈ సిన్ నంబర్ ఒకవేళ మీకు ఎయిర్పోర్ట్లోనే సిన్ నంబర్ వచ్చి ఉంటే ప్లీజ్ బీ కేర్ఫుల్, మీకు ఇచ్చిన స్టడీ అండ్ వర్క్ పర్మిట్ డాక్యుమెంట్స్ ప్లస్ సిన్ నంబర్ డాక్యుమెంట్ ఇవి చాలా కేర్ఫుల్గా పెట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా మీకు ఇమీడియట్గా ఎగ్జిట్ ఉంటుంది. సో మీరు అక్కడ ఇమ్మిగ్రేషన్ తర్వాత మీరు బ్యాగ్స్ కలెక్ట్ చేసుకుంటారు మీవి, సో మీ చెక్ఇన్ బ్యాగ్స్ ఏవైతే మీరు అక్కడ ఇండియాలో చెక్ఇన్ చేసినారో, సో ఇవి ఇమ్మిగ్రేషన్ తర్వాత మీరు కలెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు కలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్లీ యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ అండ్ ఇఫ్ సమ్మన్ ఇస్ దేర్ టు పిక్ యూ అప్ మీరు పిక్ చేసుకొని దెన్ యూ విల్ గో బ్యాక్ టు ద ప్లేస్ వేర్ యూ లివ్. అండ్ ఆఫ్టర్ ఇంకా మీరు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ డే నుంచి మీరు చేయాల్సిన పనులు ఏంది అంటే ఫస్ట్ థింగ్ ఇఫ్ యూ డిడ్ గెట్ యువర్ సిన్ నంబర్ ఇన్ ద ఎయిర్పోర్ట్ గో అండ్ గెట్ అ సిన్ నంబర్ ఫ్రమ్ ద సర్వీస్ కెనడా సెంటర్. నేను ఆల్రెడీ చెప్పాను ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలో. అండ్ దాని తర్వాత మీకు సిన్ నంబర్ వచ్చిన తర్వాత సిన్ నంబర్ పైన మీరు ఉంటున్న అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది అన్నమాట. లైక్ ఆ సిన్ నంబర్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది మొబైల్ నెట్వర్క్. సో నేను మొబైల్ నెట్వర్క్ గురించి రీసెర్చ్ చేయండి, ఐ విల్ ఆల్సో ట్రై టు మేక్ అ వీడియో ఆన్ మొబైల్ నెట్వర్క్స్. బట్ యాజ్ ఐ సెడ్ ఇన్ మై ఫస్ట్ వీడియో విచ్ ఈస్ లైక్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇన్ కెనడా, ఆ వీడియోలో చెప్పినట్టు మొబైల్ ఎక్స్పెన్సెస్ ఏంది అంటే మొబైల్ నెట్వర్క్ది ఇఫ్ యూ గెట్ అ డివైస్ అండ్ నెట్వర్క్ దట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ $110 డిపెండింగ్ అపాన్ ద డివైస్ యూ టేక్ ఐఫోన్ ఆర్ సామ్సంగ్. అండ్ డివైస్ లేకుండా మీరు ఒట్టి మొబైల్ నెట్వర్క్నే తీసుకున్నారు అనుకోండి అండ్ ఇఫ్ ఇట్ ఈస్ కంపేటబుల్ విత్ ద డివైస్ దట్ యూ హ్యావ్ విత్ యూ అప్పుడు మీకు అరౌండ్ డిపెండింగ్ అపాన్ ద నెట్వర్క్ లైక్ రాజర్స్ ఆర్ ఫ్రీడమ్ $60 నుంచి $70 వరకు కాస్ట్ అవుతుంది. సో సిన్ నంబర్ తర్వాత మీరు తీసుకోవాల్సింది మొబైల్ నెట్వర్క్ ఫస్ట్ అండ్ మొబైల్ నెట్వర్క్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మన జిఐసి ఉంటుంది కదా, సో జిఐసి డాక్యుమెంట్స్ తీసుకొని మీ పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ తీసుకొని అండ్ మీ కాలేజ్ యాక్సెప్టెన్స్ లెటర్ అండ్ మీ సిన్ నంబర్ ఇవన్నీ తీసుకొని మీరు లైక్ ఏదైనా సరే ఇఫ్ యువర్ మీరు స్కాషియా బ్యాంక్లో జిఐసి పే చేసి ఉంటే మీరు ఉంటున్న అడ్రస్కి దగ్గరలో ఎక్కడైతే స్కాషియా బ్యాంక్ ఉంటే అక్కడికి వెళ్ళి మీ అకౌంట్ అందులో ఓపెన్ చేయండి. సో మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మీకు అకౌంట్లో 2000 వాళ్ళు వేస్తారనమాట. సో మీ జిఐసి అకౌంట్ ఏదైతే ఉంటుందో అయితే మీకు అదే కెనడాలో స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ వచ్చేస్తుంది, అప్పుడు మీరు బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తే. సో ఇమీడియట్గా మీరు చేయాల్సినది ఇది అనమాట, లైక్ మొబైల్ నెట్వర్క్ తీసుకుంటారు అండ్ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారు. ఈ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ తీసుకున్న తర్వాత కాలేజ్లో రిపోర్టింగ్ టైం కూడా ఉంటుంది కదా కొంతమందికి, సో కాలేజ్కి వెళ్ళి మీరు మీ రిపోర్టింగ్ టైం కానీ ఈ ఓరియంటేషన్ డీటెయిల్స్ కానీ అండ్ కాలేజ్లో గ్రూప్ సెలెక్షన్ అదే టైమింగ్స్ కోసం గ్రూప్ సెలెక్షన్స్ ఉంటాయి అన్నమాట, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడం కానీ ఉంటాయి కాబట్టి కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో రిపోర్టింగ్ చేయండి. లైక్ కొంచెం అక్కడ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత కాలేజ్ వాళ్ళు ఏంటంటే ఒక ఐడి కార్డ్ ఇస్తారు కాలేజ్ వాళ్ళు. సో ఆ ఐడి కార్డ్ కాలేజ్ ఐడి కార్డ్ వచ్చేస్తుంది. అదే అయిపోయిన తర్వాత అండ్ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ టొరంటోలో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ కాలేజ్ ఐడి కార్డ్ దెర్ విల్ బి 1 more ఐడి కార్డ్. అది ఎందుకు అంటే ఇప్పుడు టీటీసీ బస్ పాస్ ఉంటుంది కదా, నేను ఫస్ట్ నా మంత్లీ ఎక్స్పెన్సెస్ వీడియోలో చెప్పాను ఇక్కడ మీరు లోకల్లో తిరగడానికి కూడా ఇక్కడ బస్ పాస్ ఉంటుంది అని చెప్పేసి. సో ఆ బస్ పాస్ తీసుకుంటారు కాబట్టి మీకు ఆ టీటీసీకి సంబంధించిన ఒక ఐడి కార్డ్ ఉంటుంది అన్నమాట, ప్రొవిన్షనల్ ఐడి కార్డ్. ఆ ఐడి కార్డ్ తీసుకోవాలి. సో ఆ ఐడి కార్డ్ ఇక్కడ
కొన్ని సెంటర్స్ ఇష్యూ చేసే సెంటర్స్ ఉంటాయి. లైక్ ఇఫ్ ఇట్ ఈస్ టొరెంటో, ఇక్కడ షెర్బోన్ అని చెప్పేసి ఒక సబ్ స్టేషన్ ఉంటుంది, దాంట్లో ఈ ఐడి కార్డ్ ఇష్యూ చేస్తారు. దిస్ ఐడి కార్డ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ కాలేజ్ ఐడి కార్డ్. సో ఈ ఐడి కార్డ్ తీసుకుంటే ఏంది అంటే, ఒకవేళ టీటీసీలో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు, లైక్ సమ్ టైమ్స్ టీటీసీ వాళ్ళు ఇక్కడ కూడా బస్ టీటీస్ ఉంటారనమాట చెక్ చేసే వాళ్ళు. సో మీరు మీ స్టూడెంట్ అని చెప్పి ప్రూఫ్ అడగడ ఏంది అని చెప్పేసి అడుగుతారు వాళ్ళు. సో అప్పుడు మీరు మీ కాలేజ్ ఐడి కార్డ్ చూపెట్టకుండా ఈ ప్రొవిన్షనల్ ఐడి కార్డ్ ఏదైతే ఉందో అది చూపెట్టాలి. దే విల్ ఓన్లీ యాక్సెప్ట్ దిస్. సో ఈ ప్రొవిన్షనల్ ఐడి కార్డ్ ఒకటి, అండ్ బస్ పాస్ ఒకటి, బ్యాంక్ అకౌంట్ ఒకటి, అండ్ మొబైల్ నెట్వర్క్ ఒకటి. సో ఇవి గైస్ లైక్ ఫస్ట్ 1 వీక్లో మీరు ఇవన్నీ తీసుకుంటే, లైక్ మినిమం ఇవి తీసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చిన తర్వాత. ఇవన్నీ ఉంటే యూ విల్ బి లైక్ ఫ్రీ అనమాట, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, లైక్ బ్యాంక్ అకౌంట్ ఉంది, మొబైల్ నెట్వర్క్ ఉంది, యూ హ్యావ్ ఎ బస్ పాస్, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ లైక్ వర్క్ పర్మిట్, స్టడీ పర్మిట్ అండ్ సిన్ నంబర్. సో ఇవి మినిమం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. మీకు ఇవన్నీ ఉన్నాయి అనుకో, లైక్ యూఆర్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్, అన్ని మీకు కెనడాలో కావాల్సినవి అన్ని ఉన్నాయి. దెన్ ఆఫ్టర్ దట్ యూ కెన్ హ్యాపీలీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ అండ్ యువర్ క్లాసెస్. ఇంకా నేను లైక్ చాలా వీడియోస్, చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, లైక్ ఇక్కడ కెనడాలో జాబ్ సెర్చ్ ఎలా చేయాలి, లైక్ ప్రొఫెషనల్ జాబ్స్, దానిపైన నేను ఒక మంచి వీడియో చేస్తాను, లైక్ ఆల్ ద రిలయబుల్ కంటెంట్ నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత. సో ఇట్ మైట్ గెట్ సమ్ లేట్, బట్ మంచి ఇన్ఫర్మేషన్తో ఆ వీడియో తీస్తాను. సో అంటిల్ దెన్ ఆల్ ద బెస్ట్ గైస్.